ఇదివరకటి ఎలక్షన్లు అంటే ఈసారి ఎలక్షన్లలో జరని సీట్లు ఎక్కువనే తెచ్చుకునే వారికల్లా కాంగ్రెస్ లా కొత్త జోష్గానే వస్తున్నది ఓ దిక్కు మోడీని మోస్ట్ కోపంగా రోస్ట్ చేసుకుంటేనే ఇంకో దిక్కు షేయి షే కలిపి షేయి పార్టీని ఇంకింత ముంగట్కి తీసుకుపోయే పనులు ఉన్నారు కరెక్ట్ ఇదే టైంలా ప్రియాంక కూడా రంగంలో దిగి ఇగో ఇట్లా అన్న రాహుల్ రాస్తా అని పోతుండే వరకల్లా కాంగ్రెస్ కేడర్ల జోరు డబల్ అయింది ఓన్ రీ దేశం మీదున్న కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న మోక మొత్తానికి వచ్చింది పోరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బరాబర్ ఎన్నికల బరిలో దిగబోతుందిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి పబ్లిక్ ల పతా వెంచుకొని ఏకంగా ఎంపీ అయితే ఎగ్ధం ప్లాన్ వేసింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా క్యాండిడేట్ గా ఆమె పేరును ఖరారీ చేసేసింది కేరళలో ఉన్న వైనాడు లోక్సభ నియోజకవర్గం కేలి ఆమె బయలెచ్చనలా బాజాప్ తో పోటీకి సై అంటున్నది ఆమె అన్న రాహుల్ గాంధీ ఆ గెలిచి రాజీనామా చేసే కల వేరే టోళ్లు ఎవరోలో ఎందుకు చెల్లగా నేనే ఎదిగి చేయకూర్త చెల్లెగపుకొని ప్రసార ఎంపీ అయిత గీసి పెట్టుకున్నది వైనాడు లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు కంటిన్యూ కాంగ్రెస్ జెండా ఒక్కటే గుర్తున్నది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు లక్షన్ల కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఎంఐ షానవాజ్ గెలిస్తే రెండు వేల పంతొమ్మిది లక్షన్ల అప్పుడు రాహుల్ గాంధీ రయ్యిన ఎంట్రీ ఇచ్చి అవతల కూడా సత్తా సాటి కాంగ్రెస్ కేడర్ల జోస్వెన్స్ అని వైనాడు కేలే బర్లకి దిగి నాలుగు లక్షలకు మీదనే ఓట్లతో గెలిచిండు అటునే మొన్న మొన్నటి ఎంపీ కూడా వైనాడు నుంచి లోక్సభకి అదే టైం లో అలమ్మ సోనియా గాంధీ ఖాళీ చేసిన కూడా గెలిచిండు రెండు జాగాలకి ఎంపీ ఉండొద్దు కాబట్టి అమ్మ ఆశాలను ముంగటి తీసుకోబోతు రాయబరెలు ఎంపీగానే ఉంటా అని చెప్పి వైనాడు పెట్టి రాజీనామా చేసిండు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే వరకు అలా బయట సొంతం ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కన్నల బొత్తులు చూస్తారు కాబట్టి మీద వైనాడు సే పార్టీకి చెక్కు చెదరని కోట కాబట్టి అన్ని కలిసి చూస్తే బంపర్ రికార్డు మెజార్టీ కొట్టి ఎగ్దం ఎంట్రీ వచ్చనే హైకమాండ్ కూడా అన్ని తీలు ఆలోచన చేసింది మరి ఓ దిక్కు అమ్మ సోని అమ్మ డైరెక్షన్ లా ఇంకో దిక్కు అన్న నియోజకవర్గం పబ్లిక్ ఆశలనడమా ప్రియాంక గాంధీ ఏ తీల రేపు రేపు ఎంపీ బయల పత ఈ నడుమ లొల్లి మరీ ఎక్కువ అవుతుంది ఏడ పడితే ఆడ ఇండ్ల వాడి పైసలు బంగారం ఎండి అన్ని దొరికిన కాడికి అందుకొని పోతురు ఈ ఇండ్లల్లోనే వాడి ఊకుంటుర్రా అనంటే హే అట్లా గాదు రూటు మార్చినమని గుళ్ళ మీద వాడి దేవుని మీద బంగారం హుండీల పైసలు అన్నీ వేసుకపోతున్నారు అట్లనే ఓ మూత వారి కూడా ఏం చేసిండ్రో చూడూరి ఈ దొంగనామాసిబట్ట పూల పండ్లు రోజు రోజుకు పాపాలు పెరిగినట్టే పెరుగుతున్నాయి ఏ గుడి కంటికి కనిపిస్తే ఆ గుళ్ళకు జొర్రి దేవుని మీద పరమభక్తున్నట్టు పరమాత్మ మాముల సల్లగా చూసి మా కష్టాలను ఎడబాపవయ్యా అనుకుంటా చిన్నగా వాళ్ళ పండ్లు మొదలు పెడుతుర్రు గుళ్ళున్న బంగారం పైసలు అన్ని సల్లగా పెడుతుర్రు ఇగో అట్లనే ఉప్పల్ వెళ్లిగుట్టలా శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ గుల్లే ఓ జీడిత్తుగాడు హుండిని వలగొట్టి పైసలు కొట్టేద్దాం అనుకుంటే ఏమైందో జూడుర్రీ ముఖంగా కనిపియకుండా మూతికి మాస్కు ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతిలో గ్లౌజ్ వేసుకొని ఉత్తగొస్తే తాళం వలగొడత ఇబ్బంది అవుతుందని చేతిలో కటింగ్ ప్లేయర్ కూడా పట్టుకొచ్చిండు దాంతో మెల్లగా హుండి తాళం కట్ చేయనే చేసిండు తాళం తీసి పైసలు పట్టుకుందామనే లోపే అప్పుడే ఏదో సపుడు అయిత అందని గుళ్ళెక్కు వాచ్మెన్ రాగానే తెచ్చిన కటింగ్ లైన్ ను బ్యాగ్ లేసుకొని ఊరు కుడు మొదలు పెట్టిండు వాచ్మెన్ గుళ్ళ పని ఎంత పట్టుకుందామని చూసినా దొరకకుండా జట్ స్పీడ్ లా గోడలు దుంకి షర్ట్ల పూటల వంటి ఉరికిందట ఏ గుడి షేర్మేను వాచ్మెన్ ఇద్దరు పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు దోలాడే పండ్ల పడ్డారట చూస్తే ముప్పై ఏళ్ళు లేవు కాలు చేతులు మంచిగానే ఉన్నాయి ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే ఏం పుడుతుంది ఈ బుద్ధేందో పని మీద చూపెడితే నాలుగు పైసలన్నీ వస్తాయి అని తిట్టి ఇది చూసిన వాళ్ళంతా చూడాలి మరి ఈ జీడిత్తు కానీ పోలీసు వాళ్ళు పట్టుకుంటారా లేదా